అధిక దిగుబడి ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు అందున కాంప్లెక్స్ ఎరువులను పోటా పోటీగా వేయటం వల్ల భూమిలో బాస్వరం నిల్వలు పెరిగిపోయి ఇతర పోషకాలు మొక్కలకు అందక లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక నత్రజనిని అధికంగా వేయటం వల్ల మొక్కల పెరుగుదల మాట అటుంచి మొక్కల్లో మెత్తదనం పెరిగి పలు రకాల చీడపీడలకు పంటలు తేలికగా లొంగిపోతున్నాయి మరో ప్రక్క పొటాష్ వినియోగం తక్కువగా ఉంది పంటకు ఈ ముఖ్య పోషకం ఆవశ్యకత చాలా ఉంటుంది మొక్క రోగనిరోధక శక్తి పెంచడంలో పండ్లు కూరగాయలకు మంచి రంగును రుచిని ఇవ్వడంలో ఈ పొటాష్ అధికంగా ఉపయోగపడుతుంది పొటాష్ను అవసరానికంటే తక్కువ మోతాదులోను లేదా అసలు విస్మరించడం వల్ల మొక్కల్లో పొటాష్ లోపాలు కనిపిస్తున్నాయి పంటల్లో పొటాష్ ఆవశ్యకత లోప లక్షణాలు సవరణ గురించి పూర్తి సమాచారాన్ని మనకు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి మనకు ప్రధాన పోషకాలలో నత్రజని భాస్వరం తర్వాత మనకు చాలా ప్రధానమైన పోషకం పొటాష్ ఈ పొటాష్ అనేది వివిధ పంటల యొక్క దిగుబడికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ప్రతి పంట టన్ను దిగుబడికి పంట భూమి నుంచి ముప్పై కేజీల పొటాషియం తీసుకుంటుంది అంటే ఒక టన్ను పంట దిగుబడి రావాలి అంటే ముప్పై కిలోల పొటాషు మొక్కకు అవసరం పొటాషు వేయటం వల్ల మనకి ఈ యొక్క గింజ నాణ్యత పెరుగుతుంది గింజ బరువు పెరుగుతుంది గింజలు ఎక్కువగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది సో అంటే దీనివల్ల మనకి దిగుబడి అనేది పది నుంచి పదిహేను శాతం వరకు కూడా పెరిగినట్లు కూడా మనకి పరిశోధనలు చూ చెప్తున్నాయి అయితే మనం పొటాషియం ఎంత మోతాదులో వేయాలి ఏ సమయంలో వేయాలి అనే అనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చూసినట్లయితే ఈ పొటాషియం మనం తేలిక నేళ్ళకైతే దీర్ఘకాలిక పంటలకైతే సార్లు వేయాల్సిన అవసరం ఉంది ఒకటి విత్తేటప్పుడు రెండోది మనకి గింజ ఫామ్ అయ్యేటప్పుడు లేదా వరి పంటకైతే పొట్ట సమయంలో అట్లా రెండో మోతాదు మనం ఈ పొటాషియం వేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివిధ పంటలకు నిర్ణయించబడిన మోతాదులో నేల యొక్క స్వభావాన్ని బట్టి మనం పొటాషియం వేస్తూ ఉంటాం సో అయితే నేలలో పొటాషి ఎంత మోతాదులో ఉండ ఉంటే మనకి సరిపోతుందనే అంశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరాకి అరవై కిలోల లోపు ఉంటే పొటాషియం లోపంగా ఉన్నట్టు అరవై కిలోల నుంచి నూట అరవై కిలోల మధ్యలో ఉంటే పొటాషియం అనేది సరిపోయి అంటే మొక్కకు సరిపోయి ఆప్టిమం దశలో ఉన్నట్టు మనం గుర్తించవచ్చు నూట ఇరవై కిలోల కంటే ఎక్కువగా ఉంటే పొటాష్ భూములు ఎక్కువగా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు ఈ భూసార పరీక్షల యొక్క మోతాదు ఆధారంగా మనము నేలలో తక్కువగా ఉంది మధ్యస్థంగా ఉంది లేదా ఎక్కువగా ఉంది అని గుర్తించి దాని ఆధారంగా మనం పొటాష్ ఎరువులు వేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసినట్లయితే మనం వివిధ రకాలైన పొటాష్ ఎరువులు అయితే ముఖ్యంగా ఈ పొటాషియం క్లోరైడ్ దాన్ని మ్యూరేటా పొటాషియం అంటాము ఈ ఎరువును మనం రైతులు రైతులు ఎక్కువగా వాడుతుంటారు ఈ దీంట్లో వంద కిలోల ఈ మ్యూరేటా పొటాషిలో అరవై కిలోల వరకు కూడా పొటాషియం ఉంటుంది మనం అన్ని పంటలకు కూడా ఈ మ్యూరేటా పొటాషియం వేసుకోవచ్చు దీంట్లో నీటిలో కరిగే పొటాషియం చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల మనకి తక్కువ ధరలో మనకు రైతుకు అందుబాటులో ఎక్కువ పొటాషియం వేసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొన్ని రకాల పంటలైన పొగాకు బంగాళాదుంప ద్రాక్ష మ్యూరేటా పొటాష్ అనేది అనుకూలం కాదు ఎందుకంటే దాంట్లో క్లోరైడ్ ఉండటం వల్ల పంటకు అనుకూలం కాదు ఇలాంటి పంటలకి మనకు సల్ఫేటా పొటాషియం అనేది వాడుకోవచ్చు ఈ ఎరువులో మనకు నలభై ఎనిమిది నుంచి యాభై శాతం వరకు కూడా పొటాషియం మోతాదు ఉండటం వల్ల ఇలాంటి పంటలకు మనకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చూసినట్లయితే పొటాషియం వేసుకునే పద్ధతి కనుక చూసినట్లయితే పొటాషియం మనం నేలకు వేసుకోవచ్చు వితేటప్పుడు మరియు లేదా గింజ ఫామ్ అయ్యేటప్పుడు లేదంటే కూడా మనం పైనుంచి పిచికారీ చేసుకోవచ్చు వివిధ రకాలైన పొటాషియంని పొటాషియం మోతాది మనము టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనం పైనుంచి పిచికారి చేసుకోవచ్చు పంట పైన ఒకవేళ మనం పొటాషియం వేయలేని పరిస్థితుల్లో లోపాలు కనుక గమనించినట్లయితే ఈ ఆకు అనేది పసుపు రంగులోకి మారుతుంది ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు అనేది పసుపు రంగు నుంచి ఎండిపోవటం జరుగుతుంది తర్వాత ముదురు ఆకులు మొత్తం కూడా వెండిపోవటం ఆ పెరుగుదల అనేది తగ్గిపోయి వరకు దిగుబడి కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే మనం ఆకుల అంచులో వెంబడి పసుపు రంగు లేదా ఎండిపోవటం అనేది గమనించినప్పుడు అప్పుడు మనము నేలకు వేయటం లేదా పిచికారి చేసుకోవడం ద్వారా ఈ యొక్క పొటాషియం లోపాన్ని అనేది మనం సర్దించుకు సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఎప్పుడైతే అధిక వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా అధిక వర్షం కలిగి నేలలో తేమ ఎక్కువగా ఉన్నా కూడా ఇలాంటి రెండు పరిస్థితుల్లో కూడా మనము మన ఈ పొటాషియం పిచికారి చేయడం ద్వారా మనము ఈ దాన్ని తట్టుకునే పరిస్థితులు అనేది మనం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అందువల్ల మనకి అది ఏ ఏ పంటలైనప్పటికీ కూడా మనం పొటాషియం వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది